ముందు సీరియల్స్ తో స్టార్ట్ చేసి తరువాత యాంకర్ గా రాణించి చివరికి త్రివిక్రమ్ దయతో ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ పై మంచి గుర్తింపు తెచ్చుకుంది హరితేజ. ఆ సినిమాలో సమంత పక్కన మంగమ్మగా ఫుల్ లెంగ్త్ రోల్ చేసి మెప్పించిన తరువాత హరితేజ టాలెంట్ గురించి అందరికీ తెలిసింది. త్రివిక్రమ్ ఏకంగా ఆమెను సూర్యకాంతంతో పోల్చాడు. సో ఆమెలో అంత పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి త్రివిక్రమ్ సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు అంతా. కానీ PSPK 25లో ఆమెను పక్కన పెట్టారు. అందుకే ఆమె అందివచ్చిన బిగ్ బాస్ ఆఫర్ని అందుకుని బిగ్ హౌస్లోకి ఎంటర్ అయింది. అక్కడ కూడా తన యాటిట్యూడ్తో సామాన్య ప్రేక్షకులతో పాటు ఆ షోని హోస్ట్ చేస్తున్న NTRని సైతం మెప్పించింది. ఆమె చలాకితనం, సమయస్ఫూర్తి, మాటతీరు వంటి లక్షణాలు ఆమెను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేస్లో నిలిపాయి. అయితే బిగ్ బాస్ వల్ల ఆమెకు ఊహించని ఒక ఆఫర్ కూడా వచ్చింది. NTR త్రివిక్రమ్ల కాంబినేషన్లో స్టార్ట్ కాబోతున్న సినిమాలో ఈ పాపకు మళ్లీ ఒక పెద్ద రోల్ పడిందట. త్రివిక్రమ్తో పాటు NTR కూడా ఆమె గురించి పూర్తి అవగాహన రావడంతో ఓకే అన్నాడట. బిగ్ బాస్ పుణ్యమా అని ఇప్పటికీ సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న హరితేజ ప్రైజ్ మనీ 50 లక్షలు గెలుచుకునే ఛాన్స్తో పాటు సినిమాల్లో లైఫ్ చేంజింగ్ రోల్ కూడా దక్కించుకుంది. ఆ రోల్ ఏమాత్రం క్లిక్ అయినా కూడా సినిమా రేంజ్ వల్ల ఆమె ఆర్టిస్ట్గా కూడా ఫుల్ బిజీగా మారిపోవడం ఖాయం. మొత్తానికి ఇన్నాళ్లకు ఆమె టైం స్టార్ట్ అయిందన్నమాట. Please subscribe Filmy Events.